జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా ఆలయ అభివృద్ధిలో అదే విధంగా ఆలంపూర్ పట్టణం ఇదివరకు గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి పట్టణాన్ని మనం ఇప్పుడు మున్సిపాలిటీ చేసుకొని 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చుకొని అభివృద్ధి చేసుకోవడం జరుగుతా ఉంది అట్లానే ఆలంపూర్ నియోజకవర్గంలో మన మైజా గావచ్చు ఇంకొకటి కూడా శాంతినగర్ ఇవన్నీ మున్సిపాలిటీలు కూడా చేసుకొని వనరులు సమకూర్చుకొని డెవలప్మెంట్ చేసుకుంటా ఉన్నాము అదే విధంగా మనము బీఆర్ఎస్ పార్టీ చిన్నప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా మరి ప్రతి ఊర్లో కూడా ఉన్నటువంటి రైతులను అదే విధంగా భూమి లేనటువంటి పేదవారిని పెన్షన్లు ఇచ్చి అన్ని రకాలుగా కూడా ఆదుకుంటున్నటువంటి పరిస్థితి గమనిస్తా ఉన్నాం సుభిక్షంగా రాష్ట్రం కావాలంటే మరి చెరువులు బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఊర్లో ఉన్న చెరువుల్ని బాగు చేసుకొని చెక్ డ్యాంలు కట్టుకుంటే ఆనాడు పాలమూరు జిల్లాలో ఒక 2 కిలోమీటర్ల మేర నిలిచి ఉన్న నీరు చూడాలంటే ఎంతో ఎన్నో సంవత్సరాలకు కానీ కుదిరేది కాదు ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి చెక్ డ్యాంలతోని ఆ కళ మొత్తం ఇవాళ పాలమూరు జిల్లా ప్రజల ముందు ఉండడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం ముందు పాలమూరు నుండి మనం వలసపోయినాం ఇప్పుడు పాలమూరుకి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇందాకనే నేను మా స్థానిక ఎమ్మెల్యే గారు వస్తూ ఉంటే పొగాకు చేలను చూసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే రాయలసీమ నుండి కూలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తారని చెప్పి వారు చెప్తూ ఉంటే నిజంగా సంతోషం అనిపించింది ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వరకు కూడా మన పాలమూరు కూలీల యొక్క కష్టాన్ని తీసుకుపోయి కొట్లాడినటువంటి సందర్భం అది మారి పరిస్థితి మారి ఇవాళ బాగు కావడం అన్నది ఆ అమ్మవారి ఆశీర్వాదం మా అమ్మవారి దయ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను అదేవిధంగా మరి రైతు పక్షపాతి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం ఇదివరకే తుమ్మిళ్ళ లిఫ్ట్ను బాగు చేసుకున్నాం ఇంకా ఆలంపూర్ లిఫ్ట్ కావచ్చు అట్లానే ఇంకా చిన్న ఇంకో 2 లిఫ్ట్లు కూడా చేసుకోవడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా భూమి మనం ఎంత పారించగలుగుతామో ఎంత మాక్సిమం ప్రయత్నం చేయగలుగుతామో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టుకొని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం మనం రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉన్నాము ఆలంపూర్ నియోజకవర్గాన్ని కూడా ప్రత్యేక అభివృద్ధి చేయడానికి మన ముందున్నటువంటి అనేక రిజర్వాయర్లను వీటిని కూడా ఇక ముందు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీరు చూసి గమనించినట్టయితే మరి ఇక్కడ తుంగభద్ర అదేవిధంగా కృష్ణ కాన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రాంతం ఒక పక్క కృష్ణ ఇంకో పక్క తుంగభద్ర ఉన్నా కూడా మనకు నీళ్లు లేవు అని ఇదివరకు బాధపడ్డాము ఇక్కడికి వచ్చి చాలాసార్లు ఆలంపూర్లో తెలంగాణ ఉద్యమ సందర్భంలో మనం ఎన్ని రోజులకు ఒకసారి మనకు మంచినీళ్ళు వస్తున్నాయని బాధపడ్డటువంటి సందర్భం ఇప్పుడేమో ఆ పరిస్థితి పోయి కుగ్రామాల వరకు కూడా మిషన్ భగీరథ మనకు రావడంతో చాలా సంతోషంగా ప్రజలు ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది ఈ మొత్తం ప్రాంతమంతా కూడా మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు గమనించినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డీఎస్ ప్రాజెక్ట్ పాదయాత్రతోని ఈ ప్రాంతాన్నంతా కూడా కదిలించి తెలంగాణ ఉద్యమంలో నడిపించినటువంటి సందర్భాన్ని మనం గమనించాం